శ్రీ గురుభ్యో నమ శ్రీ కృష్ణాంగ సంభూతే జంతుూనా పాపనాశిని వరదే సరిత కృష్ణాంగ సంభూత అయినటువంటి కృష్ణవేణి నదికి పుష్కరాలు వచ్చినటువంటి సందర్భంలో పుష్కర స్నానం ఎలా చేయాలి దానికో పద్ధతి ఉంది స్నాన విధి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇంట్లో మలాపకర్షణ స్నానం చేసి ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా మలాపకర్షణ స్నానం శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాలన్నీ పోయేటటువంటి స్నానాన్ని ఆచరించి నదికి వెళ్ళి నదికి నమస్కరించి స్నానం చేస్తాను అనుమతి ఇవ్వమ్మా అని నదిని ప్రార్థన చేయాలి పావనిత్వం జగత్ పూజ్యే సర్వతీర్థమయే శుభే త్వై స్నాతు మే దేహి కృష్ణవేణి మహానది అమ్మా జగత్పుజురాల నువ్వు చాలా అందరినీ పవిత్రమైనటువంటి రూపం కలిగినటువంటి దాన సమస్తమైనటువంటి తీర్థాలు నీలో ప్రస్తుతం ఉన్నాయి ఎందుకంటే మూడున్నర కోట్ల తీర్థాలు అందులో ప్రవేశించి ఉన్నాయి కనుక త్వై స్నాతుం అనుజ్ఞాం మే దేహి నీ ఎందు స్నానం చేయడానికి నాకు అనుజ్ఞ ఇవ్వవమ్మా అని ఆ తల్లిని ప్రార్థించి అప్పుడు ఆ నదిలో ప్రవేశించాలి నమస్కారం చేసి నదిలో అప్పుడు ప్రవేశించాలి ముందు నదికి నమస్కరించాలి కొంతమందికి శ్లోకాలు రాకపోవచ్చు అనుకోండి రాకపోతే కూడా అమ్మ కృష్ణానది నీలో ప్రవేశించి నేను స్నానం చేస్తాను అనుమతి ఇయ్యమ్మా అని అనుమతి అడగచ్చు కదా దానికి సంస్కృత శ్లోకం వస్తే మంచిదే రాకపోతే తెలుగులో అయినా అడగాలి ఆ తరువాత అన్ని తీర్థాలు ఈ నదిలో ప్రవేశించి ఉంటాయి గనక కృష్ణానది ఎందు అధివసించి ఉన్నటువంటి తీర్థరాజులకి నమస్కరించాలి తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక పావన త్వ స్నానం కరోం అద్య భవబంధ విముక్తయే ఓ తీర్థరాజ సర్వలోకైక పావన అన్ని లోకాలని పవిత్రీకరించగలిగినటువంటి వాడ తీర్థమన్న పదానికి అర్థమది కదా త్వ స్నానం కరోమి అద్య ఈ రోజు నీ ఎందు నేను స్నానం చేయాలనుకుంటున్నాను ఎందుకు అంటే భవబంధ విముక్తయే నాకు భవబంధాలు పోవడానికి భవబంధాలు అంటే సంసార బంధాలు సంసారము అంటే జనన మరణ చక్రమని మాత్రమే అర్థం ఇవాళ భవబంధాలు వదిలేసాము అంటే కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోతున్నామని కాదు అర్థం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేటటువంటి చక్రం ఏదైతే ఉందో దాని నుండి నాకు విముక్తి కలగాలి అని చెప్పి అసలు పుష్కరాలు నదులకు రావడానికి కారణమైనటువంటి వాడు ఎవరు బృహస్పతి అంతే కదా అందుకని బృహస్పతికి కూడా నమస్కరించుకోవాలి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి బుద్ధిమంతం త్రిలోకేశం చాలా బుద్ధిమంతుడు మూడు లోకాలకి అధిపతి అయినటువంటి వాడు దేవతలకి ఋషులకి గురువైనటువంటి వాడు బంగారు రంగుతో ప్రకాశించేవాడు అయినా బృహస్పతికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆయనకి నమస్కరించాలి అప్పుడు అఘమర్షణ స్నానం చేయాలి ఈ ముగ్గురిని ప్రార్థించిన తర్వాత దేశకాల పరిగణన అంటే మనం చెప్పుకుంటే ఎక్కడ ఉన్నామో అజ్జ బ్రహ్మణా ద్వితీయ పరాధే అని చెప్పుకుంటూ కాలాన్ని జంబూ ద్వీపే వర్షే భరతఖండే అని చెప్పి దేశాన్ని ఇలా మొత్తం అంతా చెప్పుకుని మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని చెప్పుకుని తన యొక్క ప్రవర చెప్పుకుని అంటే గోత్రనామాదులు చెప్పుకొని అక్కడ ఇంకా సంకల్పం చాలా చెప్పుకుంటారు దశ దశ పూర్వేశాం దశఅపరేశాం జన్మ జన్మ ప్రభృతి నేను పుట్టినప్పటి నుంచి చేసినటువంటి శారీరక మానసిక ఆత్మ సంబంధమైన పాపాలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్వజన్మలలో చేసినటువంటివి ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడం కోసం అని చెప్పి చాలా పెద్ద సంకల్పం చెప్పుకుంటారు ఈ సంకల్పం అంతా చెప్పుకున్న తర్వాత అప్పుడు మూడు మునకలు వేసి ఆ తరువాత అర్ఘ్యప్రదానాలు చేస్తారు మామూలుగా నిత్యం కూడా నదీ స్నానాలు చేసేవారు సూర్యుడు దిక్కులు వీళ్ళందరికీ అర్ఘ్యాలు ఇస్తారు ఇక్కడ వారికే కాకుండా ఇక్కడ ముందర అందరికీ కూడా అర్ఘ్యం ఇవ్వాలి ఎవరికి తీర్థరాజుకు అర్ఘ్యం ఇస్తాం తీర్థరాజ మహాభాగ సర్వతీర్థ సమావృత మయా దత్తం గృహాణ వరదోభవ సమావృత అన్ని తీర్థాల చేత చుట్టబడినటువంటి మహా గొప్పవాడివైనటువంటి తీర్థరాజా తీర్థరాజ నేను నీకు అర్ఘ్యం ఇస్తున్నాను నువ్వు దాన్ని స్వీకరించవలసింది అని చెప్పి తీర్థరాజుని సంబోధించి ఆయన కొరకు అర్ఘ్యప్రదానం అన్నది చెయ్యాలి అలా చేసినప్పుడు మాత్రమే చేసినటువంటి పుష్కర స్నానం సఫలమవుతుంది అని చెప్తారు అటు పిమ్మట తీర్థరాజుకి అర్ఘ్యం ఇచ్చిన తరువాత బృహస్పతికి అర్ఘ్యం ఇవ్వాలి ఆయన కదా తీర్థరాజుని పుష్కరుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వాడు బృహస్పతే సురాధ్యక్ష సర్వదేవ నమస్కృతి బృహస్పతే సురాధ్యక్ష సర్వదేవ నమస్కృత ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సంగృహాణ మహామతి సురాధ్యక్షుడు అయినటువంటి సర్వదేవతల చేత నమస్కరించబడేటటువంటి బృహస్పతి నేను అర్ఘ్యం ఇస్తున్నాను నువ్వు దాన్ని స్వీకరించవలసినది అన్నాడు అని ఆయనకి అంటే అర్ఘ్యం ఎలా ఇస్తారండి ఇది కూడా తెలియాలి కదా రెండు చేతులతోనూ దోశలతో నీరు తీసుకుని వారికి ఇలా సమర్పించడం జరుగుతుంది ఈ విధంగా ముమ్మారు ఆయనకు కూడా అర్ఘ్యం ఎవరికి ఇచ్చినా ముమ్మారిస్తూ ఉంటారు ఇచ్చిన తర్వాత ఆయనతో పాటుగా బృహస్పతితో పాటుగా పుష్కరుడితో పాటుగా ఎవరు ఉంటారు అక్కడ పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలు అందరూ ఉంటారు మరి వాళ్ళని ఎలా ఒక్కసారి మనకి మనం స్వర్గానికో బ్రహ్మలోకానికో వెళ్ళి వాళ్ళందరినీ చూసి వాళ్ళందరికీ నమస్కరించి వారికి అర్ఘ్యం ఇచ్చేటటువంటి అవకాశం మనకెక్కడ ఉంటుంది వాళ్ళు మన దగ్గరికి వచ్చారు కదా మన మీద అనుగ్రహంతో అందువల్ల వాళ్ళకి కూడా ఇక్కడ అర్ఘ్యం ప్రదానం చేయడం సమంజసంగా అనిపిస్తుంది అందుకని బ్రహ్మాది దేవతలందరికీ కూడా బ్రహ్మేంద్రాగ్ని ముఖా సర్వే సువర్ణ పుణ్యఫలప్రద ఇదమర్ఘ్యం ప్రదాస్యామి గృహిణీత విధునాధున బ్రహ్మాది సర్వదేవేభ్యోన్నమ ఇదమర్ఘ్యం సమర్పయామి అని ఆ బ్రహ్మాది దేవతలందరికీ కూడా అర్ఘ్య సమర్పణ చేయడం జరుగుతుంది ఎందుకండి పుష్కర స్నానం చెయ్యాలి అని చెప్పేది ఈ సమయంలో గనక స్నానం చేసినట్టయితే బ్రహ్మాది దేవతలందరూ మనం ఇచ్చే అర్ఘ్యం స్వీకరించడానికి అక్కడ సిద్ధంగా ఉంటారు వాళ్ళతో పాటుగా పితృదేవతలందరూ కూడా వస్తారు వాళ్ళు మాత్రం ఎందుకు రారు వాళ్ళు కూడా దేవతల కోపకి చెందినటువంటి వాళ్లే కదా బ్రహ్మ విష్ణుశ్చ రుద్రాశ్చ ఇంద్రాద్యా సర్వదేవత పితరో ఋషయశ్చైవ తత్రైవ నివసంతి అని ఆ సమయాన్ని గురించి మనం చెప్తూ ఉంటారు ఎవరంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు ఇంద్రుడు మొదలైన దేవతలే కాక పితృదేవతలు ఋషులు కూడా అక్కడ ఉంటారు కనుక వాళ్ళను ఉద్దేశించి వాళ్ళకి కూడా అర్ఘ్యప్రదానాలు చేస్తారు ఇలా అర్ఘ్యప్రదానాలు చేసేటప్పుడు పితృదేవతలు అని చెప్పి ఋషులు అని చెప్పి అందరికీ ఇచ్చిన ఎవరికి వాళ్ళు తమకి సంబంధించినటువంటి పితృదేవతలుగా పరిగణించే తమ పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్ఘ్యప్రదానం చేస్తారు తర్పణాలు విడుస్తారు దేవతలకి పితృదేవతలకి ఎప్పుడూ కూడా తర్పణాలు సూర్యుడికి కానీ దేవతలందరికీ కూడా మనం ఇచ్చేది ఏదైనా నీటి ద్వారానే వెడుతుంది అందువల్ల వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ఇచ్చిన తర్వాత తర్పణాల తర్వాత పిండ ప్రదానాలు స్నానమైపోయింది ఒడ్డుకు వస్తారు ఒడ్డుకు వచ్చిన తర్వాత తీరాన కూర్చుని శ్రాద్ధక్రియలు పిండ ప్రదానాలు చేస్తారు ఇవి కాక దానాలు శ్రాద్ధక్రియలో భాగంగా దానాలు చేస్తారు ఇవి కాకుండా విడిగా కూడా దానాలు చేస్తారు ఎందుకంటే పుష్కర సమయంలో చేసినటువంటి దానాలు అత్యంత ఫలదాయకంగా ఉంటాయని అంతులేని ఫలాన్ని ఇస్తాయి అని చెప్పుకున్నాం గనక మామూలుగా క్రియలో భాగంగా చేసేవే కాక విడిగా కూడా పిండ ప్రదానాలు దానాలు చేయడం అన్నది పుష్కరాల్లో మనం గమనిస్తూ ఉంటాం స్వస్తి